वसुदेव सुतं देवं कंसचानूर मर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं कृष्णाष्टमी शुभाकांक्षलु प्रेम नयन प्रेक्षकुलंदरिकी मनं कृष्णाष्टमी संदर्भंगा बंजारहिल्स रोड नंबर 12 लो उन्ना गोल्डन टेंपल कोच्चेसामंडि इक्कड लक्ष्मी नरसिंह स्वामी वारु स्वयंभूगा वेल्सारु अलागे इक्कड कृष्णाष्टमी वेडुकलु कूडा एंतो अंगरंग वैभवंगा जरुगुतुन्नायि मोदटिगा मनं दर्शनं चेसुकोवडानिकि लोपलिकि वेल्लडानिकंटे मुंदु मनकि गोशाल दर्शनं इस्तुंदि ओकसारि वेळ्ळि गोशाल दर्शनं चेसुकुंटू अलागे आ कृष्ण भगवानिनि दर्शनं चेसुकोनि लक्ष्मी नरसिंह स्वामी आशीस्सुलु पोंदुदां मुंदुगा अयिते गोशाल दर्शनं चेसुकुंदां पद మనందరికీ తెలుసు కృష్ణుడికి గోవులకి ఎంత అనుబంధ సంబంధం ఉంటుందో అంతం కదా కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తాడు అంటే గో సంరక్షణ కోసం గోవర్ధనగిరిని ఎత్తిన శ్రీకృష్ణుడికి సంబంధించిన గోవులకి ఇక్కడ ఎంతో సేవ చేస్తూ ఉంటారు చాలా మంది ఫుడ్ కూడా వీళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది రకరకాలుగా చూసుకుంటారు మనోజీవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర యూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసాన్నమామి మనం ఇక్కడ చతుర్భుజ ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకుంటున్నామండి నాలుగు భుజాలతో ఉన్న చతుర్భుజ ఆంజనేయ స్వామి వారిని ఇక్కడ దర్శనం ఇస్తూ ఉంటారు అలాగే జపమాలతో ఉన్న ఆంజనేయ స్వామి మనం చాలా తక్కువ ప్లేసెస్లో చూస్తూ ఉంటాము ఇలా ప్రత్యేకంగా ఈ ఆలయంలో మాత్రమే మనకి చతుర్భుజ ఆంజనేయ స్వామి మంత్రయోగ ముద్రతో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటారు మీరు కనుక చూస్తున్నట్లయితే చతుర్భుజ ఆంజనేయ స్వామి వారి జపమాలతో మనకి ఇక్కడ దర్శనం ఇస్తున్నారు विद्यालंकारोपेतं
गोविंद नारायण पुरुषोत्तम
ఈ రోజు కృష్ణాష్టమి సందర్భంగా చిన్ని కృష్ణుడికి ఇక్కడ ఉయ్యాల సేవ జరుగుతోందండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అంటూ ఇక్కడికి కృష్ణుడికి ఉయ్యాలు ఊపడం జరుగుతోంది. ఎంతో మంది భక్తులు ఈ ఊంజల్ సేవ చేయడానికి ఎంతో ఉత్సాహంగా ముందుకొస్తున్నారండి. మనం చూడొచ్చు అలాంటి దృశ్యాలు. చిన్ని కృష్ణుడిని ఉయ్యాల్లో పెట్టి భక్తితో ఊపుతున్నారు ఇక్కడ. సో మనం కూడా ఒకసారి ఆ సేవ చేసుకుందాము. Thank you.
మనకి కృష్ణుడి పేరు తలుచుకోగానే ముందుగా గుర్తుకొచ్చేదేనా ఉందంటే అది భగవద్గీత. భగవద్గీత నిజంగా దాని లోతుగా చదివితే ఎన్నో విషయాలు ఉంటాయి. అందులో మన జీవితానికి సంబంధించిన అంశాలు ఎన్నో భగవద్గీతలో ఇమిడి ఉంటాయండి. అలాంటి భగవద్గీతే కాదు, రకరకాలైన పుస్తకాలు, కృష్ణుడికి సంబంధించిన పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. సో ఇక్కడ ఇవిడ ఈ బుక్స్ గురించి ప్రత్యేకించి మనతో మాట్లాడతారు. మీ పేరు? హరే కృష్ణ మాతాజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణాష్టమి శుభాకాంక్షలు మీకు, మీ ప్రైమ్ మీడియా వాళ్ళకి. నా పేరు రాగ్ని. ఐఎమ్ ఫౌండర్ ఆఫ్ ఎంప్రెస్ ఈవెంట్స్. ఐమ్ అన్ సీనియర్ ఆంట్రప్రీనర్ అండ్ ఆల్సో ఉమెన్ ఆంట్రప్రీనర్. ఈ ముఖ్యంగా నేను ఈ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్తో ఆల్మోస్ట్ 5+ ఇయర్స్ నుంచి అసోసియేట్ అయి ఉన్నాను. బీయింగ్ యాజ్ ఆంట్రప్రీనర్ నా పాత్లో కానీ ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలి, బీయింగ్ యాజ్ ఎ విమెన్ ఆంట్రప్రీనర్, ఈ భగవద్గీత ప్రతి ఒక్క విమెన్కి మెన్కి చాలా ఉపయోగపడుతుంది. భగవద్గీతలో మీకు మంచి మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటాయి, మార్కెటింగ్ స్కిల్స్ ఉంటాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. సో లైఫ్లో ఒక ఫెయిల్యూర్ వస్తే ఎలా ఎదుర్కోవాలనేది చాలా మంచిగా భగవద్గీతలో ఉంటుంది. భగవద్గీతలో ఒక మిస్కన్సెప్షన్ ఏముంది అంటే ఇది ఓల్డ్ ఏజ్ వాళ్ళే చదవాలి, లేదు అంటే యాక్చువల్గా పెద్ద అయ్యాక చదవాలి, ఒక హిందూకి సంబంధించిన రిలీజన్ అని ఉంటుంది. కాదు, ఇది ఎవరైనా చదవచ్చు. కరెక్ట్గా చెప్పాలంటే భగవద్గీత అనేది రిటర్న్ బై శ్రీల ప్రభుపాద. మీరు చిన్నప్పటి నుంచే చదవాలి, అంటే సెంటెన్స్ ఫామ్ అవ్వడం ఎప్పటి నుంచి అయితే వస్తుందో అప్పటి నుంచి చదివితే, చిన్నప్పటి నుంచే అత పాప కానీ బాబు కానీ పెరిగేటప్పుడు వాళ్ళ లైఫ్లో ఫెయిల్యూర్ వస్తే ఎలా తట్టుకుంటారు, లైక్ ఐఐటీలో ఎలా వస్తుంది ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఓల్డ్ ఏజ్ వచ్చాక చదివితే ఏం జరిగేది ఏం లేదు. సో ఐ వాంట్ ఎవ్రీవన్ టు రీడ్ భగవద్గీత యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అండ్ అందులో ఉన్న ఒక అమృతాన్ని మీరు తీసుకొని చదవాలి. దేశం దీనివల్ల చాలా బాగుపడుతుంది అనేది ఈ టెంపుల్లో మనకి చెప్పేది కూడా అదే. ప్రతి ఒక్కరు భగవద్గీత చదవాలనేది కృష్ణుడిది కూడా. అండి, కృష్ణుడిని మనం అనుకుంటాం కదా భగవద్గీత లాంటి పుస్తకాలు బాగా వయసు అయిపోయిన వాళ్ళు చదువుతారు, ఇలాంటి ఫీలింగ్లో చాలా మంది ఉన్నారు. బట్ మీలాంటి వాళ్ళ వల్ల ముఖ్యంగా చూసుకుంటే మీరు ఎంతో ఇన్స్పిరేషన్ అనమాట. అంటే చెప్పి పిల్లల దగ్గర నుంచి భగవద్గీత అనేది ఒక ఇన్స్పిరేషన్గా వస్తుంది అని చెప్తున్నారు. సో భగవద్గీతే కాకుండా ఇంకా ఏ బుక్స్? మనకి ఫస్ట్ పిల్లలు భగవద్గీత సంస్కృతం అర్థం కాదు అనుకుంటే చిన్న చిన్నగా మీరు ఇప్పుడు మన దగ్గర తీసుకుంటే, యాక్చువల్గా టీనేజ్లో ఉన్న వాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ అనే ఒక బుక్ ఉంటుందండి, అది కూడా మీరు చదవచ్చు. ఇక్కడ లార్డ్ చైతన్య అని ఉంటుంది, అసలు ఇది ఎలా హిజ్ లైఫ్ అండ్ టీచింగ్స్ అనేసి. తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ బుక్ ఇక్కడ మీరు ఇవన్నీ చూసుకున్నట్టయితే ఈ బుక్స్లో మీరు ఏ బుక్ చూసుకున్నా కూడా చాలా పవర్ఫుల్ బుక్స్ అండి ఇవన్నీ. దాంట్లో ఇప్పుడు మీకు చూడడానికి చిన్న చిన్నగా ఉన్నా కూడా దాంట్లో ఇప్పుడు లైఫ్ కమింగ్ ఫ్రమ్ లైఫ్ అనేది కూడా ఉంది, లైమ్స్ కమ్స్ అది ఒక బుక్. తర్వాత పునరావృత్తి, దీంట్లో ఏ బుక్ తీసుకున్నా కూడా మీరు చాలా క్షుణ్ణంగా ప్రతి ఒక్క దానికి మీనింగ్ ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ పీపుల్ అండ్ పర్సన్ టు రీడ్ భగవద్గీత అండ్ అసోసియేటెడ్ బుక్స్ రిటర్న్ బై శ్రీల ప్రభుపాద గారు. మీరు ఈ బుక్స్ చూసుకున్నట్టు అయితే పిల్లలకి చాలా చిన్న చిన్న పిల్లలకి, ఇందాక మీరు అడిగినట్టు ఈ బుక్స్లో అందరు పిల్లలకి అర్థమయ్యేటట్టుగా కంప్లీట్గా డిస్క్రిప్షన్ ఉంటుంది, తర్వాత పక్కన డయాగ్రామ్స్ ఉంటాయి. అంటే చిన్నపిల్లలకి స్టోరీస్గా చెప్తే వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ మేము ఈ బుక్లో పక్కన డయాగ్రామ్స్ ఇచ్చి రాముడు ఎవరు, సీత ఎవరు, కృష్ణ ఎవరు అనగానే ఫస్ట్ వాళ్ళు వాళ్ళంటూ ఒక ఇమాజినేషన్కి వెళ్ళిపోతారు. సో దానికి ఇంకా క్లియర్గా రావడానికి మేము ఇలా చేస్తున్నాము. ఇంకా మీరు బుక్స్ చూసుకుంటే లార్డ్ కృష్ణ అడ్వెంట్ అండ్ పాస్ట్ టైమ్స్ చిల్డ్రన్స్ బుక్ అని ఉంటుంది. కృష్ణుడి యొక్క పాస్ట్ టైమ్స్, చిన్నప్పుడు బృందావనంలో ఎలా ఆడుకున్నారు, యశోద మాతాజీతో ఎలా గొడవ చేశారు, వెన్న ఎలా దొంగలిచ్చారు, ఎంత హ్యాపీగా అందరితో ఆడుకున్నారు అని కల్మషం లేకుండా అనేది మీకు కంప్లీట్గా ఇందులో ఉంటుంది ఈ బుక్లో. సో పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇటువంటి బుక్స్ చదివి చిన్నప్పటి నుంచి ఒక ఇంట్రెస్ట్ అనేది ఫస్ట్ పేరెంట్స్ పిల్లలకి కల్పిస్తే వాళ్ళు టెంపుల్కి అసోసియేట్ అయి ఉంటారండి. సి లార్డ్ కృష్ణ అని మేము చిల్డ్రన్స్ బుక్కి వాళ్ళు డయాగ్రామ్స్ వేసి చేసుకోవడానికి కూడా మేము పిక్చర్స్ కూడా చాలా క్లియర్గా ఇచ్చాము. పజిల్స్ ఉంటాయి ఇందులో, మీకు క్విజ్ లాగా కాంపిటీషన్స్ ఉంటాయి. దశావతారం ఉంది చూడండి, దీంట్లో కృష్ణుడి యొక్క అవతారాలు అన్నీ ఉంటాయండి ఇందులో. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్ టు కమ్ టు ద టెంపుల్ అండ్ ఇది కొని మీ పిల్లలకి మీరు ఇస్తే బేబీస్ ఫస్ట్ భగవద్గీత అండి ఇది. సో ఇది మీరు చూసే కూడా స్టార్టింగ్ నుంచి చాలా ఈజీగా పిల్లలకి అర్థమయ్యే లాంగ్వేజ్లో ఉంటుంది, చాలా ఈజీగా, ఎక్కువ కష్టమయ్యే లాంగ్వేజ్ కాకుండా ఈజీగా అర్థమయ్యే లాంగ్వేజ్లో మేము ఇలా దీన్ని తయారు చేసామన్నమాట. పేరెంట్స్ని దయచేసి ఇవాళ రేపు 3 డేస్ టెంపుల్కి వచ్చి ఇదంతా చూసి మీరు ఆ చాంటింగ్ మాలానే కానీ భగవద్గీత వై వీ హ్యావ్ టు చాంట్ అవన్నీ కూడా మీకు క్లియర్ కట్గా ఉంటాయి చూడండి. ఇక్కడ చాంటింగ్ చేసుకోవడానికి కూడా అంటే జపమాల అన్నమాట మనకి చాంటింగ్ చేసుకోవడానికి, ఇవి ఒక ఈజీ వే కనుక్కున్నారు వీళ్ళు. భక్తి ఎలాగా మనలో మెయిన్ మనకి ఏంటంటే ప్రెసెంట్ ఉన్న 21st సెంచరీలో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ బిజీ లైఫ్లో చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. ఆ స్ట్రెస్ఫుల్ లైఫ్లో లీడ్ చేసే దాంట్లో ఏది కరెక్ట్ మెడిటేషన్గా ఉంటుంది ఏంటో తెలియని వాళ్ళకి కూడా వెన్ యూ చాంట్ దిస్ హరికృష్ణ మహామంత్ర, ఇది జపమాల అంటారండి. ఈ జపమాలలో 108 బీట్స్ ఉంటాయి తులసి మాల. సో ఇది ఒక్కొక్క బీట్ పట్టుకొని హరే కృష్ణ, మీరు కూడా అనండి హరే కృష్ణ, హరే కృష్ణ కృష్ణ కృష్ణ
హరే 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 రామ హరే రామ 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 హరే హర. ఎప్పుడైతే ఈ 108 బీట్స్ మీరు చదువుతారో మీ లైఫ్ డే మొత్తం స్టార్ట్ ఇది చేస్తే చాలా ప్లెజెంట్ఫుల్గా పీస్ఫుల్గా మీకు ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి యుఎస్ యూనివర్సిటీ వాళ్ళు కూడా డిక్లేర్ చేసింది ఏంటి అంటే వెన్ యూ చాంట్ హరే కృష్ణ మహామంత్ర ఎవరికైనా డయాబెటిక్స్ ఉన్నా బాడీలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా డయాబెటిక్స్ కూడా కంట్రోల్ అయిపోతుందని యూనివర్సిటీ వాళ్ళు యుఎస్లో ఉన్న యూనివర్సిటీ వాళ్ళు దాన్ని కన్ఫర్మ్ చేసి చెప్పారు. సో సైంటిఫిక్గా కూడా అది ప్రూవ్ అయినప్పుడు మనం ఎందుకు బయట వెళ్ళి ఏవేవో చేయడం, ఇక్కడే హ్యాపీగా మీరు హరే కృష్ణ మహామంత్ర అనేది చాంటింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మన కలియుగంలో ఎస్పెషల్లీ మనకు దొరికిన ఒక అద్భుతమైన గిఫ్ట్ ఫ్రమ్ లార్డ్ శ్రీ కృష్ణ ఏంటి అంటే చాంటింగ్ హరే కృష్ణ మహామంత్ర. చూసారు కదండి మనకి వీళ్ళు ఎంత అంటే మనలో భక్తి ఉండొచ్చు కానీ దాన్ని ఇంకా పెంపొందించే వాళ్ళు చాలా ముఖ్యం. సో ముఖ్యంగా వీళ్ళు ఇలాంటి వాటిలో ముందుంటున్నారు, బుక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, చాంటింగ్ కోసం ప్రత్యేకంగా జపమాల రూపొందించారు, ఇన్ని చేశారు. చిన్న చిన్న పిల్లలకు కూడా కృష్ణుడి తత్వం అర్థం అవడానికి ఒక ఈజీ పద్ధతిలో బుక్స్ని క్రియేట్ చేసి దశావతారాల విషయంలో కూడా చిన్న చిన్న పిల్లలకి అర్థమయ్యేలాగా బొమ్మల రూపంలో వీళ్ళు క్రియేట్ చేసి మన ముందుంచుతున్నారండి. సో అందరం కూడా కృష్ణుడి తత్వాన్ని అర్థం చేసుకుందాం. కృష్ణాష్టమి అనే కాదు ప్రతిరోజు కూడా మనం ఈ జపమాలతో పూజ చేస్తూ ముఖ్యంగా మనకున్న కాస్త సమయంలోనైనా సరే ప్రతిదీ మనకి మనం ఇలా ఉన్నామంటే ఈరోజు ఆ కృష్ణుడి తత్వం అర్థం చేసుకోవాలి ముందు. సో ఇది ఇవాళ మనం ఈ టెంపుల్లో వీళ్ళతో స్పెండ్ చేసిన సమయం అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హరే కృష్ణ. ముఖ్యంగా ప్రైమ్ 9 న్యూస్ ఛానల్కి మీకు అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. హరే కృష్ణ. హరే కృష్ణ అండి అందరికి. సో అమ్మ ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ టెంపుల్? మాదైతే తిరుపతి అమ్మ. నేను గోల్డెన్ టెంపుల్లో మీరు వచ్చాము? లేదు, వీళ్ళంతా మా సిస్టర్స్, మేమంతా ఇక్కడ పాట పాడడానికి వచ్చాము. నేను తిరుపతికి నుంచి ఇక్కడికి వీళ్ళని చూడడానికి వస్తే నాకు ఈ మహత్తర అవకాశం కృష్ణుడే కల్పించినారు. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా మీరు ఇక్కడ పాడడానికి వచ్చారు, అలాగే మా ప్రైమ్ 9 న్యూస్ కూడా మీ పాట ద్వారా కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ మరింత ఉత్సాహంగా చేద్దాం అనుకుంటున్నాం. సో ఎవరు పాడతారు? పాడండి, అందరం కలిసి పాడతారు. సతులాలా చూడరే శ్రావణ బహుళాష్టమి కతలాయ నడురే కలిగే శ్రీకృష్ణుడు. సతులాలా చూడరే శ్రావణ బహుళాష్టమి కతలాయ నడురే కలిగే శ్రీకృష్ణుడు. సూపర్ అండి, చాలా చక్కగా పాడారు. నాకు నిజంగా కృష్ణుడిని వాళ్ళ కళ్ళ ముందు చూస్తున్నట్టుంది మీ పాట వినగానే. సో ధన్యవాదాలండి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ మేడం. సో మీరు ఈరోజు ఇక్కడ ఇన్క్లూడ్ ప్లే చేస్తున్నారు? అవునండి. ఒకసారి ఇక్కడ ప్లే చేద్దాం. షూర్, తప్పకుండా. హైదరాబాద్ నుండి వచ్చానండి. అంటే కృష్ణాష్టమి రోజు స్పెషల్గా రారు వేణు అంటూ నేర్చుకున్నారు. అవునండి. ఎందుకు కృష్ణుడు అంటే అంత ఇష్టం చెప్పలేనంత. ఏమి ఇష్టం? బ్యూటీనెస్. చాలా చక్కగా ప్లే చేస్తారు జై శ్రీకృష్ణ. చెప్పండి, మీకు భగవద్గీత గురించి ఇన్ని పుస్తకాలు మీరు ఇక్కడ పెట్టుకున్నారు, సో భగవద్గీత గురించి మీ మాటల్లో? ఎస్, యాక్చువల్లీ భగవద్గీత ప్రతి ఒక్క పర్సన్ చదవాల్సిన పుస్తకం అండి. నో ఏజ్ బ్యారియర్. జనరల్గా అందరూ ఓల్డ్ ఏజ్లో చదవాలని అనుకుంటారు, బట్ దట్ ఈస్ ద రాంగ్ థింగ్. ఎందుకంటే అన్నీ అయిపోయిన తర్వాత చదివితే దాని యూజ్ లేదు బేసికలీ. సో భగవద్గీత అనేది ఇట్స్ లైక్ ఎ యూజర్ మాన్యువల్ అండి ఫర్ హ్యూమన్ లైఫ్. యూజర్ మాన్యువల్, ఏదైనా ప్రోడక్ట్ మనం బయట కొంటే దానికి యూజర్ మాన్యువల్ వస్తుంది, బట్ చాలామంది అది చదవరు. బేసికల్ అది పక్కన పడేస్తారు, నాకు తెలుసు అది ఎలా ఆపరేట్ చేయాలి ఏంటి అని. దాన్ని మళ్ళీ కస్టమర్ కేర్కి ఫోన్ చేసినప్పుడు యూజర్ మాన్యువల్ ఉంది సార్, అది ఎలా ఆపరేట్ చేయాలి అని. సో లైఫ్కి యూజర్ మాన్యువల్ ఇదన్నమాట. సో ప్రతి ఒక్క ప్రాబ్లమ్కి మనకి సొల్యూషన్ భగవద్గీతలో దొరుకుతుంది. అట్ ఏజ్ ఆఫ్ 24 నాకు భగవద్గీత ఫస్ట్ కాపీ నేను చదివాను అనమాట. ఫ్రమ్ దేర్ మై లైఫ్ హ్యాస్ బీన్ సీరియస్లీ చేంజ్డ్ అలాట్. సో ఈ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ అనే వాళ్ళ సంస్థ చాలామంది స్టూడెంట్స్ లైఫ్ని చేంజ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్కి డిఫరెంట్ క్లబ్స్ ఉన్నాయి, డివోషనల్ క్లబ్స్. సో అందరూ ప్లీజ్ కమ్ హియర్ అండ్ రీడ్ భగవద్గీత అండ్ చేంజ్ యువర్ లైఫ్. అండ్ సింపుల్గా చెప్తాను, భగవద్గీత వల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు చాలామంది భయపడుతుంటారు నెక్స్ట్ ఏమవుతుంది ఏంటి అని. సో ఆ భయపడడం పోవాలి అంటే భగవద్గీత చదవాలి. ఇఫ్ యూఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఫియర్, భగవద్గీత చదివితే అది పోతుంది.
అండ్ ఇఫ్ యు ఆర్ కన్ఫ్యూజన్ ఇన్ లైఫ్ భగవద్గీత చదవండి, కన్ఫ్యూజన్ అనేది పోతుంది. అండ్ ఇఫ్ యు ఆర్ లేజీ, భగవద్గీతకి సొల్యూషన్ ఉంది. ఇఫ్ యు ఆర్ నాట్ కాన్ఫిడెంట్, భగవద్గీతలో సొల్యూషన్ ఉంది. ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ లోన్లీ, దెన్ భగవద్గీతలో సొల్యూషన్ ఉంది. అండ్ ఒక ఇంపార్టెంట్ థింగ్, ప్రతి ఒక్క పర్సన్ పుట్టిన తర్వాత చనిపోవాల్సిందే, బట్ ఆ డెత్ గురించి చాలామంది భయపడుతూ ఉంటారు అనమాట. ఆ డెత్ని కూడా ఎలా మనం ఫేస్ చేయాలి, ఆ డెత్ అనే ఎక్స్పీరియన్స్ కూడా మనం ఎలా భయపడకుండా ఫేస్ చేయాలనేది కూడా దీనిలో భగవద్గీతలో ఉందన్నమాట. సో అ మస్ట్ టు బి రెడ్ బుక్ ఇన్ యువర్ లైఫ్, భగవద్గీత. గేమ్ ఆన్ ఇన్ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్, బంజారా హిల్స్ అండి, రోడ్ నెంబర్ 12, ఎమ్ఎల్ఏ కాలనీ. ప్లీజ్ టు విజిట్. హరే కృష్ణ.